శ్రీమాతి నమః, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. కుంభరాశుల్లో పుట్టిన వాళ్ళు, ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి. ఈ పేరుతో ఉన్న స్త్రీ కుంభరాశి వారికి అతిపెద్ద శత్రువు. ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. మీరు కలలో కూడా ఊహించినటువంటి పెను మార్పులు అనేవి మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. అయితే ఈ కుంభరాశి వారికి అన్ని విధాలుగా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీకు ఈ వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టకుండా పూర్తిగా వినియోగించుకోండి. అప్పుడే ఫలితం మీ యొక్క జీవితంలో చూస్తారని ఎంతైనా చెప్పవచ్చు. అదేవిధంగా మీరు దేని గురించి కూడా అస్సలు ఆలోచించకండి. ఏదైతే మీకు మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేయండి. ఎందుకు అనంటే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. అయితే అసలు ఈ కుంభరాశి వారికి ఏ ఏ విషయాలలో మార్పులు అనేవి వీరి జాతకంలో కనిపిస్తున్నాయి, అలాగే కుంభరాశి జాతకులకు ఈ సమయంలోనే అదృష్టం అనేది ఎలా వచ్చిందో, దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి మీ జాతకంలో మీ జీవితంలో అధికంగా ఉంటాయి అనే విషయాల గురించి, అలాగే ముఖ్యంగా ఏ పేరు గల స్త్రీ ఈ యొక్క కుంభరాశి వారికి అతిపెద్ద శత్రువు, ఇక మీ జీవితం ఏ విధంగా నాశనం అవుతుంది, ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే, జ్యోతిష చక్రంలో ఇక కుంభరాశి 11వ రాశి, ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతమిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి అయితే ఈ సమయంలో అదృష్టం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. ఇక ఈ రాశి జాతకులు ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు వీరికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. ఇక కుంభరాశి వ్యాపారస్తులకు వారి వ్యాపారాలలో అనుకూలత అనేది ఎంతో బాగా కనిపిస్తుంది. అంటే గతంలో వ్యాపారాలలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి అధికంగానే పొందుకోబోతున్నారు. అలాగే కుంభరాశి వారి ఆర్థిక స్థితి మనం చూసుకున్నట్టయితే కనుక ఆర్థిక పరంగా ఈ కుంభరాశి వారు డబ్బులను ఈ సమయంలో బాగా సంపాదిస్తారు. డబ్బుకు ఎటువంటి లోటు అనేది అస్సలు కనిపించడం లేదు. అలాగే వీరికి ఆకస్మిక ధనలాభాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అంటే 4 వైపుల నుండి ధన రాబడి రాబోతూ ఉంది. ఇక అది చూసినప్పుడు మీరు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు, కానీ ఇన్ని రోజులు మీరు క్రింది స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులను సంపాదిస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని చూసి ఎంతోమంది ఆశ్చర్యపోతారు. అదేవిధంగా గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ వారే మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. వారు కూడా వారి తప్పులను తెలుసుకునే సమయం అనేది అతి త్వరలోనే రాబోతూ ఉంది. అలాగే వాళ్ళు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్టుగా ఉంటారు. ఎందుకు అంటే ఈ యొక్క కుంభరాశి వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ ఇప్పుడు మాత్రం వీరికి ఈ అదృష్టం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ కుంభరాశి వారు అలంకార ప్రియులు. ఈ రాశివారు తమ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడంలో అధికమైన శ్రద్ధ చూపుతారు. తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉంటానని ఆశిస్తారు. ఎక్కువగా వీరు అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ రాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలబడి
తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు. ఇక ఈ కుంభరాశికి చెందిన వాళ్ళు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు. వీరు మేధావులుగా సంఘంలో గుర్తింపు పొందుతారు. అలాగే ఈ రాశివారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు. వీరు ఎప్పుడు కూడా విజయపదంలో నడవడానికి ఇష్టపడతారు. అలాగే ఈ కుంభరాశివారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలకు కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవ్వరితోటి పంచుకోరు. అలాగే ఈ రాశివారు ఇతరుల వ్యక్తుల కుయక్తులకు అస్సలు లొంగరు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది. అలాగే ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో ఎంతో బాగా రాణిస్తారు. మరీ ముఖ్యంగా కుంభరాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా ఎంతో ఇష్టం. అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను ఈ రాశివారు అభివృద్ధి కూడా చేస్తారు. ఇక ఈ రాశివారికి విదేశయాత్ర ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా కుంభరాశివారు వైద్య విద్యలో, సాంకేతిక విద్యల్లో బాగా రాణిస్తారు. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి సంగీతం, సాహిత్యంలో అధికమైన అభిలాష ఉంటుంది. అలాగే వీరు ఏ విషయంలోనైనా సరే రాజీ లేకుండా శ్రమించడం ఈ కుంభరాశి వారిలో ఉంటుంది. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సమయంలో అదృష్టం రావడం అనేది కారణం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. అలాగే కుంభరాశి వారి యొక్క ఆరోగ్యం విషయం గనక మనం చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. వీరికి గతంలో ఉండేటటువంటి అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇక అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు మీరు వదిలిపెట్టకండి. ఇక ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో అంతా కూడా మంచే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అది మీకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇక మీరు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తారని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు. అయితే ఒక కుంభరాశి వారికి వీరి జీవితంలో ఇంతకు ముందు కానీ ఇక ముందు కానీ ఆర్ అనే పేరు గల స్త్రీలు పరిచయం అయితే వారితో మీరు మాత్రం అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మీకు అస్సలు మంచిది కాదు. ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలు అన్నీ కూడా మీ జీవితంలో మీకు అంత మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారు వారి జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి, అలాగే జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి మీరు లక్ష్మీదేవి పూజ చేయడం ఎంతో శ్రేష్టం. అలాగే ఈ రాశివారు ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన చేయడం ఎంతో శుభకరమని చెప్పుకోవచ్చు. అలాగే ఈ కుంభరాశి వారు శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపార అభివృద్ధి కోరుకునే ఈ రాశి వారికి బాగా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా కుంభరాశి వారు ముఖ్యంగా లలిత సహస్రనామం చదవడం వల్ల అత్యున్నతమైన ఫలితాలు లభిస్తాయి. అన్ని విధాలుగా మీకు కాలం అనేది కలిసి వస్తుంది. అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి, అలాగే అనాథాశ్రమంలో ఉండే చిన్నపిల్లలకు మీరు వస్త్రదానం లేదా అన్నదానం చేస్తే మీరు మరింతగా పుణ్య ఫలితాలను ఖచ్చితంగా పొంది తీరుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.